अंबेडकर वर्धंती सदर्भंगा नेलूर जिल्ला नायडुपेट पात बस स्टैंड अंबेडकर कूडल नंदु अंबेडकर विग्रहानिकी पूलमालालु वेसी जीवो नंबर 82 ను రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని మాజీ ఎంపీ సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం టీడీపీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అది కూడా పట్టణాల్లో అయితే ఆరు అంకణాలు గ్రామాల్లో అయితే 9 అంకణాలు ఇచ్చి అంటే పేదవాడు పేదవాడగానే ఉండాలి భవిష్యత్తులో వాడు ఎట్టి పరిస్థితుల్లో 4 పిల్లలు కనుక్కొని 4 ఇల్లు 4 రూములు కట్టుకునే దానికి అవకాశం లేకుండా 6 అంకణాలు ఇచ్చే గొప్పగా చెప్పుకుంటున్నాను అంటే పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉండాలి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోకూడదని చెప్పని నీ ఉద్దేశం ఏది ఏమైనా ఈ రోజు ఓటీఎస్ విధానంతో మరి ఆర్టికల్ జీవో నంబర్ 82 తోటి పేద ప్రజలకు ఎవరైతే ఓటీఎస్ బుక్కరో వాళ్ళకి పెన్షన్ కట్ చేస్తాం రేషన్ కార్డులు కట్ చేస్తాం మీకు వచ్చే ప్రభుత్వ వనరులను మేము రానివ్వం అని చెప్పని చెప్పి దౌర్జన్యం చేయడం మరి ఈ విధంగా బెదిరించడం సబబు కాదు మీకు ఏం హక్కు ఉందని చెప్పని జీవో నంబర్ 82 ఇచ్చి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇళ్ల నిర్మాణాలని మీరు ఎవరు రెగ్యులరైజ్ చేసేదానికి మీరు ఇస్తున్నారా మీరు ఇచ్చిన తర్వాత కావాలంటే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మీరు చేయండి కానీ మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన వాటిని 10,000 రూపాయలు ముక్కు పిండి వసూలు చేయడం ఏమాత్రం సబబు కాదని అదేవిధంగా మరి గిరిజనులకి అరుంధతీయులకి హరిజనులకి మరి ఎక్కడ నుంచి ఇస్తారు 10,000 రూపాయలు ముందు మీద ఖర్చు పెట్టి 10,000 రూపాయలు కట్టాలంటే ఎక్కడ తీసుకొచ్చేస్తారు మరి ప్రభుత్వం ఈ జీవాన్ని వెనక్కి తీసుకొని మరి ఎక్కడున్న ఇల్లు అక్కడనే రెగ్యులరైజ్ చేయండి లేదంటే చంద్రబాబు నాయుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఒక నెల రోజుల్లోగా ఈ యొక్క ఇళ్ళకి అంటి కూడా రెగ్యులరైజ్ చేసి మరి ఆ విధంగా మరి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పని ఆయన తెలియజేశాడు కాబట్టి అదేనా మీరు తెలుసుకోండి మరి ఇప్పటికైనా మీరు మీ జీవో నంబర్ 82 ని విత్డ్రా చేసుకుని ప్రజలకు స్వేచ్ఛని ఇవ్వండి వాళ్ళకి ఇష్టపడితే కడతారు కానీ మీరు బలవంత పోసులు నిలపాలని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూలూరుపేట నియోజకవర్గం నుంచి